इडली पिंडी तो दोश एला वेसुकोवाली तो इदी इडली पिंडी इंदुलो सेमिया ఒక కప్పు అందులో కలుపుకోవాలి ఒక కప్పు సేమియా కలుపుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తురిమిన అల్లం పచ్చిమిర్చి తగినంత కొత్తిమీర బీట్రూట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత salt ఇందులో వేసుకొని మిక్స్ చేసి దేని కొంచెం అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి వాటర్ మనకు తగినంత దోశకి ఎలా అయితే దోశ వేస్తామో ఆ తగినంత వాటర్ పోసుకొని దోశకి తగినంత వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ అలానే నానబెట్టాలి ఎందుకంటే సేమియా చేసాం కాబట్టి సేమియా గట్టిగా ఉంటది కాబట్టి ఒక 10 నిమిషాలు వాటర్ లో నానబెడితే మెత్తబడిపోతది ఒక 5 నిమిషాలు నానబెట్టాక దోశ పెనం పైన ఉల్లిపాయతో బాగా తిక్కాలి తిక్కడం వల్ల దోశ పెనానికి అంటుకోకుండా ఉంటది కలిపిన ఇడ్లీ రవ్వ పిండిని దోశ వేసుకుందాం దోశ పైన నూనె గాని నెయ్యి గాని మనకి ఇష్టమైనది వేసుకోవచ్చు దోశ టూ సైడ్స్ కాలిన తర్వాత